ప్రొఫెసర్ నాగేశ్వర గారు, శాసనసభ శాసన వ్యవహారాలు వీటికి మొత్తం హౌస్ కి కెప్టెన్ ఎవరంటే స్పీకర్ గా మనం చెప్తూ ఉంటాం. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ శాసనసభ శాసన వ్యవహారాల్లో కొంత కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది. అసలు ఎంత కంట్రోల్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందంటారు? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, మనకు ఇష్టం వచ్చినట్టుగా సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నారు. మనం లాస్ట్ అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ చూసాం, ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఇటీవల కూడా సస్పెన్షన్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్లో సస్పెన్షన్, రాజ్యసభలో చూస్తే రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదు కనుక ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తానికి సహజంగా ఈ సెషన్లో అల్లరి చేస్తే ఈ సెషన్లో సస్పెండ్ చేస్తాడు. లాస్ట్ సెషన్లో చివరి రోజుకు నువ్వు అల్లరి చేసేందుకు ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి సస్పెండ్ చేశాడు. ఎక్కడ ఉంటుంది అది? ఇప్పుడు క్లాస్లో పిల్లడు అల్లరి చేస్తే టీచర్ పనిష్ చేస్తాడు. నీ ఇవాళ క్లాస్లో అల్లరి చేస్తే ఇవాళ పనిష్ చేస్తాడు. కానీ నువ్వు 15 రోజుల కింద అల్లరి చేసినావు కదా, దాని కొరకు ఇప్పుడు నీకు పనిష్ చేస్తున్నా అంటున్నాడు. ఇంత అన్యాయంగా రాజ్యసభలో చేశారు. అంటే అంతకు ముందు సెషన్లో చివరి రోజు అల్లరి చేసినందుకు కాను ఈ సెషన్ను సస్పెండ్ చేశారు. కారణం ఏంటంటే, ప్రతిపక్షానికి చెందిన ఒక 12 మందిని సస్పెండ్ చేస్తే రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ వస్తుంది. మెజారిటీ వస్తుంది కనుక బిల్లులు పాస్ చేసుకోవచ్చు. ఇలా రాజకీయ లక్ష్యాలతో సభ్యుల సస్పెన్షన్లు జరుగుతున్నాయి. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు మహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్ పైన చారిత్రాత్మకమైన తీర్పు చెప్తూ బియాండ్ ద రిమైండర్ ఆఫ్ ద సెషన్, అంటే జరుగుతున్న సమావేశాల మిగిలిన కాలానికి మినహా మీరు ఇష్టం వచ్చినట్టుగా సస్పెండ్ చేయకూడదు అన్నారు. మీకు విచిత్రం ఏంటంటే, ఎక్స్పెల్ చేశామనుకోండి, అంటే సభ్యుడిగా తొలగించామనుకోండి, ఒక రూల్ ఏంటి, 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు జరగాలి. ఆ 6 నెలల్లో ఆ సస్పెండ్, ఆ బహిష్కరణకు గురైన సదరు సభ్యులు తిరిగి ప్రజలకు వెళ్ళి పోటీ చేసుకుని రావచ్చు. మీరు ఇప్పుడు విచిత్రం ఏం చేస్తున్నారు, సస్పెండ్ చేసి 1 ఇయర్ దాకా ఆ సీట్ ఖాళీ పెడుతున్నారు. అంటే కేవలము ఆ వ్యక్తి ఎమ్మెల్యే సస్పెన్షన్ గురైన ఎమ్మెల్యేకే కాదు ఇది నష్టం. ఎవరికి నష్టం ఇది? ప్రజలకు నష్టం. సో ప్రజల ధనం కాదు, ప్రజలకు రిప్రజెంటేటివ్ ఉండడు. ఇలా సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే, మీరు ఏడాది పాటు ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం ద్వారా తన ప్రజాప్రతినిధిని చట్టసభలో కలిగి ఉండే పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతున్నది. మీరు పౌరులకు ఒక రిప్రజెంటేటివ్ లేకుండా పోతాడు. ఇప్పుడు ఒక ఏడాది పాటు ఒక ఎమ్మెల్యేను మీరు సస్పెండ్ చేస్తే రోజానే కావచ్చు, నగరి అనే నియోజకవర్గానికి ఏడాది పాటు సభ్యురాలు ఉండరు, సభ్యులు ఉండరు. మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? సభ పైన అధికారం ఉంది, కరెక్టే, స్పీకర్కు. కానీ ప్రజలకు ప్రజాప్రతినిధి లేకుండా చేసే అధికారం స్పీకర్కు ఉంటుందా? అది ఇది ఈ ప్రశ్నని ఇవాళ సుప్రీంకోర్టు అడిగింది. అందువల్ల మీరు బియాండ్ ద రిమైండర్ ఆఫ్ ద సెషన్ సస్పెండ్ చేయడం సెక్షన్ 151 ఆఫ్ ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, ఆర్టికల్ 190(4) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం వ్యతిరేకము. మీరు అలా సస్పెండ్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటి, నిజంగానే మరి స్పీకర్ అధికారం కదా, సభ అధికారం కదా, సభ్యులు ఎలా వ్యవహరించాలి, ఏంటి సభ్యులను ఏం చేయాలని? కానీ ఇందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అంటారు కదా, కరెక్టే. సభలో జరిగే వ్యవహారాలను కోర్టులు జోక్యం చేసుకోరాదు నార్మల్గా. సో ది లెజిస్లేటివ్ బిజినెస్ ఈ బియాండ్ ది పర్వ్యూ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షకు అవకాశం లేదు. కానీ సుప్రీంకోర్టు హైకోర్టులో అనేక సార్లు ఇచ్చిన తీర్పులు ఏం చెప్పాయి, ఈవెన్ నిన్న మహారాష్ట్ర ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన తీర్పులో కూడా చెప్పింది, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీలో జోక్యం చేసుకోలేము. అంటే ఒక రూల్ను తప్పుగా ఇంప్లిమెంట్ చేయడమో, రూల్ నుంచి కొద్దిగా డైవర్ట్ కావడమో, నిబంధనల పరంగా ఏదైనా ఇర్రెగ్యులారిటీ జరిగితే దానికి కోర్టులు జోక్యం చేసుకోరాదు. కానీ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ జరిగితే, అంటే చట్టవిరుద్ధంగా సభలో ఒక కార్యక్రమం జరిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అంటూ కోర్టు సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పు చెప్పింది, నిన్న కూడా తీర్పు చెప్పింది. కారణం ఏంటంటే, స్పీకర్ కూడా రాజ్యాంగం చేత నియమితబడిన వ్యవస్థ. సో రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించే అధికారం స్పీకర్కు కూడా ఉండదు. వితిన్ ద కాన్స్టిట్యూషన్, వితిన్ ద లా, వితిన్ ది రూల్స్ ఆఫ్ ద హౌస్ మాత్రమే వ్యవహరించాలి. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే అధికారం లేదు.
నేను ఇప్పుడు ట్రాఫిక్ కమిషనర్ను, నేనే కదా అయ్యా కమిషనర్ను, నన్ను అడుగుతా రూల్స్ అని అడిగితే తప్ప కరెక్టా? ఇంకా బాధ్యత ఎక్కువంటుంది కదా. అందువల్ల సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, హౌస్ తీసుకునే నిర్ణయం, స్పీకర్ తీసుకునే నిర్ణయం కూడా హేతుబద్ధంగా ఉండాలి, రేషనల్ ఉండాలి, ఆబ్జెక్టివ్ ఉండాలి. సో రేషనల్గా ఆబ్జెక్టివ్గా ఉందా అనేది చూడాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల ఒక బియాండ్ ది పీరియడ్ ఆఫ్ ద సెషన్, అంటే జరుగుతున్న సమావేశాల మిగిలిన పీరియడ్కు కాకుండా మీరు ఇంకా ఎక్కువ కాలం సస్పెండ్ చేస్తే అది హేతుబద్ధంగా ఉండదు, అది ఆబ్జెక్టివ్, రేషనల్ అండ్ ఆబ్జెక్టివ్ టెస్ట్కు లోబడి ఉండాలి. అందువల్ల పౌరులకు, ప్రజాప్రతినిధిని కలిగి ఉండే రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని హరించే విధంగా ఉండకూడదు. అందువల్ల కాన్స్టిట్యూషన్లో మీకు ఒక స్థానాన్ని 6 నెలలకు మించి ఖాళీగా ఉంచకూడదు అని మీరు ఒకవైపు చెప్తూ మరోవైపు ఏడాది పాటు ఒక సభ్యుని సస్పెండ్ చేస్తానంటే అది న్యాయమవుతుందా? ఇంకోటి ఏమన్నారంటే, అసలు సస్పెన్షన్ లక్ష్యం ఏంటి? సస్పెన్షన్ లక్ష్యము డిసిప్లినరీ, క్రమశిక్షణా చర్య. కానీ ఏడాది పాటు సస్పెండ్ చేయడం క్రమశిక్షణా చర్య కాదు, అది ప్యునిటివ్ యాక్షన్ అవుతుంది. అంటే ఒక నేరానికి శిక్ష విధించడం అయితే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, స్టూడెంట్ అల్లరి చేస్తాడు, ఏం చేస్తాం మనము? అరే క్లాసులో కలిసి బయటికి పోరా అంటాం, అది డిసిప్లిన్ రియాక్షన్. కానీ టీసీ ఇచ్చేసి నువ్వు అసలు అడ్మిషన్లు లేకుండా చేసావనుకోండి, అది డిసిప్లిన్ రియాక్షన్ కాదు, అది ప్యూనిటీ యాక్షన్ అవుతుంది. అందువల్ల సస్పెన్షన్ ఉద్దేశము సభలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శించిన సభ్యుణ్ణి క్రమశిక్షణతో ప్రవర్తించమని చెప్పడానికే తప్ప ఒక నేరం చేసిన వ్యక్తిలాగా శిక్షించడం కాదు అనేది కూడా ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకే ఏ సభ్యునైనా ఒక సమావేశంలో సస్పెండ్ చేస్తే ఆ సమావేశంలో మిగిలిన కాలానికి తప్ప నీవు నిరవధికంగా ఇష్టం వచ్చినట్టుగా ఏడాది పాటు నేను సస్పెండ్ చేస్తాను, నాకు ఆ ఎమ్మెల్యే నచ్చలేదు కనుక ఏడాది పాటు సభకు రాకుండా చేస్తానే హక్కు ప్రభుత్వాలకు, స్పీకర్లకు, చర్చ సభలకు కూడా ఉండదు.